బ్రహ్మస్థాని చంద్రశేఖర్. అమెరికా నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా ఉన్నాడు, పైగా డాక్టర్, ఆయనతో ఏమవుతుంది అనుకుంది అధికార వైసీపీ. గుంటూరులో ఈసారి గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేసింది. కానీ పెమ్మసారి చంద్రశేఖర్ దెబ్బకు గుంటూరులో వైసీపీ కుదేలవుతోంది. ఆయన దూకుడు చూసి వైసీపీ పునాదులు కదిలిపోతున్నాయి. ప్రత్యర్థులు ఆయన ముందు నిలవలేకపోతున్నారు. పెమ్మసారిని తట్టుకుని నిలబడేందుకు వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎన్ని కుట్రలు చేసినప్పటికీ వారి వల్ల కావడం లేదు. గెలుపే లక్ష్యంగా గుంటూరులో ప్రజా బలాన్ని పెంచుకుంటూ పెమ్మసారి చంద్రశేఖర్ దూసుకెళ్తోంటే వైసీపీ మాత్రం చల్లబడిపోతోంది. వాస్తవానికి 3-4 నెలల క్రితమే పెమ్మసారి చంద్రశేఖర్ అమెరికా నుంచి వచ్చారు. కానీ గత 20 ఏళ్లుగా పెమ్మసారి ఫ్యామిలీ గుంటూరు ప్రజలకు అండగానే ఉంటోంది. సొంత డబ్బులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలను ఆదుకుంటోంది. ఇప్పుడు గుంటూరు ప్రజల కోసం పెమ్మసారి చంద్రశేఖర్ అమెరికా నుంచి సొంత గడ్డకు తిరిగొచ్చారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. దీంతో నిత్యం ప్రజలతో మమేకమవుతూ అన్ని వర్గాల వారిని కలుపుకొని పోతున్నారు. ఇప్పటికే గుంటూరు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను పెమ్మసారి చుట్టేశారు. అన్ని వర్గాల వారితో, ప్రాంతాల వారితో పెమ్మసారి ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ ప్రజాదరణ పెంచుకుంటున్నారు. వైసీపీ తప్పులనెత్తి చూపుతూ ప్రచారాలతో పెమ్మసారి హోరెత్తిస్తున్నారు. స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున గుంటూరు వాసులు తరలివచ్చి పెమ్మసానికి మద్దతు పలుకుతున్నారు. ప్రజల నుంచి పెమ్మసానికి వస్తున్న మద్దతు చూసి ప్రత్యర్థులు నోరెళ్లబెడుతున్నారు. అతి తక్కువ సమయంలోనే పెమ్మసారి అంతలా ప్రజాబలం పెంచుకోవడం, ప్రజల మద్దతు కూడబెట్టుకోవడాన్ని చూసి ఆయన్ను దెబ్బ కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలన్నీ విఫలమే అవుతున్నాయి. పెమ్మసారి దెబ్బకు వైసీపీ ఏకంగా గుంటూరులో అభ్యర్థులనే మార్చేసింది. ఇప్పటికే 2 సార్లు క్యాండిడేట్లను చేంజ్ చేసింది. మొదట్లో సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లను వైసీపీ గుంటూరు అభ్యర్థిగా ప్రకటించింది. కానీ పెమ్మసారి చంద్రశేఖర్ ను ఆయన తట్టుకోలేరని భావించి తొలగించింది. ఉమ్మారెడ్డి స్థానంలో కిలారు రోషయ్యను బరిలోకి దించుతోంది. గుంటూరులో వైసీపీ అభ్యర్థులను మార్చినప్పటికీ ప్రయోజనం లేదని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ప్రజలంతా పెమ్మసారి వైపే ఉన్నారు అని, ఇప్పుడు వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా పెమ్మసానిని ఢీకొట్టడం కష్టమేనని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే ఈసారి గుంటూరులో పెమ్మసారి గెలుపు ఖాయమనే మాట బలంగా వినిపిస్తోంది.